మనల్ని ఎవరైనా ఏమైనా అంటే చిన్న ఒక మాట అంటే చాలు పోయి గొడవలకి దిగిపోయే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వీళ్ళని అనడం, వాళ్ళని అనడం ఇవే నేర్చుకుంటున్నారు. కానీ క్రీస్తు తత్వాన్ని మాత్రం చూపించలేకపోతున్నారు. క్రీస్తు నిజంగా నీ హృదయంలో జన్మిస్తే ఒక జాన్ సలేవెన్ లాగా అనేక మందిని ఆయన మార్గం వైపు నడిపించండి. నీ హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడు ప్రపంచానికి నువ్వు చూపించాలి. ఎలా చూపిస్తావు? కొట్లాడో, గొడవ పడో కాదు, నీ క్యారెక్టర్ని బట్టి, నీ నీతిని బట్టి. ఆయన వచ్చంట లోకానికి నీతిని నేర్పిస్తాడంట. అదే చెప్పింది వాక్యం. వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినన్న మాట ఎంత గొప్ప మాట ప్రియులారా. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆ వాక్యము శరీరధారిగా మానవుని రూపునిగా ఈ లోకంలో జన్మించి మన మధ్య నివసించాడే. ఎంత గొప్ప మాట ప్రియులారా. మన మధ్య నివసించి మనకు నేర్పించిందేంటి? ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసాడు, ఎంతో మంది జీవితాలను, బ్రతుకులను మార్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలాంటి గొప్ప దైవాన్ని నమ్ముకున్న క్రైస్తవులు ఇంకా 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 ప్రభావితం చేయాలి.